చిట్ట చివరికి రాగద్వేషాలు ఏం చేసాయి మనసు ఏం చేసింది పునర్జన్మకి కారణమైంది అది గారిని పట్టుకుంది అనుకోండి ఆఖరి స్మరణలో గురువు జ్ఞాపకానికి వచ్చారు ఆఖరి స్మరణలో రామాయణం గుర్తుకొచ్చింది ఆఖరి స్మరణలో భాగవతం జ్ఞాపకానికి వచ్చింది భారత జ్ఞాపకానికి వచ్చింది ఆఖరి స్మరణలో సనాతన ధర్మ వైభవం జ్ఞాపకానికి వచ్చింది దేవాలయం జ్ఞాపకానికి వచ్చింది ఎందుకు వస్తుంది ఏదో అల్లీబిల్లీగా ఏం రాదు నేను ఇప్పుడు ఏది పట్టుకోవడం అలవాటు చేసుకున్నానో నా మనసుకి నేను ఆలంబనంగా ఇస్తున్నానో దాన్నది పట్టుకుంటుంది అది పసిపిల్లాడు ఇంట్లో మనవాడు ఉన్నాడు అనుకోండి వాడు చిన్నవాడు వాడు ఏడుస్తూ ఉంటాడు ఏం చేస్తాను నేను ప్రయాణం చేసి వచ్చేసిన టిక్కెట్ ఇచ్చి చాలా జాగ్రత్త నాన్న ఆడుకో అంటాను వాడు అటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడు మన తిడతాడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు తాత ఏమార్చాడని తెలిసి చింప వదలబారేసి మళ్ళీ ఏడుస్తాడు నేను ఓ వంకాయ పట్టుకెళ్ళి ఇస్తాను కాసేపాడు తిప్పుతాడు తిప్పుతాడు నోట్లో పెట్టుకుంటాడు చప్పరిస్తాడు కింద బారేసి ఆఖరికి తాత ఏమార్చాడని మార్చాడని వడ్డీ ఏడుస్తాడు ఫోన్లేనో కత్తిరిస్తానా ఇవ్వను ఎందుకు ఇవ్వను ప్రమాదం పిల్లాడికి మనసుని లాలించడంలో మనిషి అలా లాలించాలి ప్రమాదరహితమైన వస్తువు మనసుకి ఆలంబనంగా ఇవ్వాలి ఇస్తే అది దాన్ని పట్టుకు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడూ మంచి పుస్తకాలు భగవన్నామం దేవాలయం గురువు గారు సచ్చరిత్రలు ఇటువంటివన్నీ ఆలంబనంగా ఇచ్చారనుకోండి అది అదే పట్టుకుంటుంది దాని అలవాట ఏమైపోతుందంటే అదే గుర్తు తెచ్చుకోవడం అలవాటై ఆఖరణ కూడా అదే చెప్తుంది ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో అది చెప్తుంది చెప్తే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒకవేళ మళ్ళీ జన్మ ఇవ్వవలసి వస్తే వేదాంతాన్ని బాగా పట్టుకుని బాగా అనుష్ఠానం చేసి జన్మ పరంపర తగ్గిపోయి ఆయన ఎందు ఐక్యమైపోగలిగినటువంటి గొప్ప స్థితిని ఇస్తాడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి వారి దగ్గరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు తల్లిదండ్రులు పిచ్చి పిల్లాన్ని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అన్నారు వీడికి పిచ్చి తగ్గేటట్టుగా అనుగ్రహించండి అన్నారు ఆయన చాలాసేపు మాట్లాడకుండా అలా ఉండిపోయారు ఉండిపోయి ఆయన అన్నారు మీ సంతోషం కావాలా వాడి అభ్యున్నతి కావాలా అని అడిగారు ఏ తల్లిదండ్రులైనా ఏం అడుగుతారు ఆ పిల్లవాడు అభ్యున్నతి అడుగుతారు వాళ్ళు అన్నారు వాడు అభ్యున్నతి కావాలన్నారు అయితే వాడి పిచ్చి తగ్గాలని అడక్కండి అన్నారు ఏమన్నారు వాళ్ళు పిచ్చిలో ఉన్నాడు కదూ కాబట్టి వాడికి కోరికలు లేవు వాడికి రాగము లేదు ద్వేషము లేదు వాడికి తండ్రిని తెలిస్తే కదా తల్లెని తెలిస్తే కదూ తోబుట్టులని తెలిస్తే కదూ వాడికి రాగమా దేషమా ఏమీ లేవు మరి ఎందుకున్నట్టు అంటే ఏదో ప్రారబ్ధం ఉండిపోయింది ఆ రుణశేషం తీర్చేసుకుంటున్నాడు కొత్తగా చేస్తున్న కర్మ లేదు పిచ్చి తగ్గిపోయింది అనుకోండి వీడికి రాగద్వేషములు అలవాటై కర్మ చేసి పట్టుకుంటాడు పునర్జన్మలలోకి ఎడతాడు ఎందుకు వాడిని పాడు చేస్తారు యోగి భ్రష్టుడై ఆఖరి జన్మకి ఈ స్థితిలో మీ కడుపున పుట్టాడు పోషించి పంపించేసేయండి వాడంతటా వాడు వెళ్ళిపోతాడు ఒక రోజున అంటే జీవుడు ఉద్గమిస్తాడు మీరు రుణం తీర్చేసుకోండి మీ ఇంట ఒక యోగికి అన్నం పెట్టామనుకొని ఒక్కొక్క యోగి బట్ట కట్టుకోడు యోగికి అన్నం పెడుతున్నానని అమ్మ అమ్మ ప్రేమతో పెట్టి రుణం తీర్చేసుకో అన్నారు ఎందు అంత విశేషం ఉంటుంది కర్మ పునర్జన్మకు కారణమవుతుంది ఇది సనాతన ధర్మ మనకు ఆయుపట్టు